మహాభారతంలో ఒక ప్రక్షిప్తమైనటువంటి ఒక అధ్యాయం ఉందండి. అది నిజంగా ఒరిజినల్గా ఉందో లేదో ఎవరు చెప్పలే కానీ చాలా ప్రాచుర్యం పొందింది కూడా. యక్షప్రశ్నలు అంటారు. అంటే ధర్మరాజు తమ్ములందరూ పోయి ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రాణాలు కోల్పోయి పడిపోతారు. చివరికి ధర్మరాజు అడుగుతాడు. ధర్మరాజును కూడా యక్షుడు అనేక రకాల ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోతే తమ్ముడి మార్గంలోనే ఈయన కూడా విడిపోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. అప్పుడు ఆ ధర్మరాజు ధర్మరాజు కాబట్టి, ధర్మాన్ని తెలిసినవాడు కాబట్టి యక్షుడు అడిగిన ప్రతి ప్రశ్నకు, అత్యంత సంక్లిష్టమైన ప్రశ్నకు కూడా సరైన సమాధానాలు చెప్తాడు. యక్షుడు సంతోషపడతాడు. దానికి బదులుగా వాళ్ళని తమ్ముళ్ళని కూడా బతికిస్తాడు. సరే, అదొక కథ అనుకోండి, అదొక వ్యవహారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాలు ఎక్కడైనా కూడా ఇదే మాట వినపడుతుంది. ఆ యక్షుడనే వాడు అడిగి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో తెలియదు, కానీ ధర్మరాజు కూడా జవాబులు చెప్పలేని ప్రశ్నలు ఇవాళ వినపడుతున్నాయి. జగను పవను కలిసి ఉంటారా అని కొన్నాళ్ళు చర్చ జరిగింది. కాదు, జగను పవను అక్కడ బీజేపీ ఆడిచ్చినట్టు ఆడే బొమ్మలు, అది మూడో ఇది వీళ్ళిద్దరు కూడా మోడీకి మళ్ళీ ప్రచన స్వరూపాలు. సరే, కొన్నాళ్ళ తర్వాత పవన్ బయటకు వచ్చాడు. ఇప్పుడు కేసీఆర్, జగను, మోడీ ఒక జట్టు అని చెప్పి మళ్ళొక ఆరోపణ వచ్చింది. కాదు కాదు కాదు, 2014లో లాగానే మళ్ళీ బీజేపీ, టీడీపీ, పవన్ వీళ్ళంతా ఏకమైపోతారు, మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. పైకి మాత్రం అరుపు అరుచుకోవటాలు, కేకలు పెట్టుకోవటాలు అన్నీ కూడా ఇవన్నీ ఊరికి పైకి ఆ డబ్ల్యూడబ్ల్యూ కుస్తీ పోటీలో నువ్వు కొట్టినట్టు కొట్టు, నేను పడిపోయినట్టు పడిపోతానని చెప్పి చూతుంటారు ఏదో వాటిని గురించి. అలా అలాంటి కుస్తీ పోటీలు మాక్ విధంగా జరుగుతున్నాయి. అంతే రాజకీయాల్లో ఏంటంటే, ఎక్కడికెక్కడికి అవతల వాడిని తన ప్రాతివచ్చం తనే స్వయంగా నిరూపించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి కల్పిస్తున్నారు. టీడీపీ వాళ్ళు అంటారు, నువ్వు కేసీఆర్ గారు చెప్పినట్టు వింటావు, కేసీఆర్ ఇతను ఒకడే, జగన్ పార్టీ ఒకటే అని చెప్పి అంటారు. ఎందుకంటే కేసీఆర్ అంటే కాస్త ఆంధ్ర ప్రజల్లో వైమనస ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి అంటారు. అలా బీజేపీ అన్నా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పెద్ద లైకింగ్ లేదు. వాళ్ళేమి బీజేపీ అంటే వెనకటి 2014లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. అందువల్ల అతనితో కనుక జోడీ కలిపేసి మోడీ, జగన్ ఒకటే అనే కనుక గట్టిగా ప్రచారం జనంలో తీసుకెళ్ళగలిగితే మోడీతో పాటు జగన్ కూడా మునిగిపోతాడు. మళ్ళీ వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు. కాంగ్రెస్ అనేది పూర్తిగా రాష్ట్రాన్ని చీల్చిన పార్టీ. 2014లో దాన్ని ఎక్కడ ఈ ఆ పార్టీని ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా అది పూర్తిగా అది కోలుకున్న పరిస్థితిలో లేదు. కాబట్టి కాంగ్రెస్, టీడీపీ ఈ రెండు కలిసిపోతున్నాయి కనుక వీళ్ళు కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీళ్ళు న్యాయం చేయరు అని చెప్పి వాళ్ళ ప్రత్యర్థులు వీళ్ళ మీద అంటారు. కాదు, మీరు పైకి ఒకటి లోపల ఒకటి చూస్తున్నారు, మీరు ముసుగు దొంగలు, మీ ముసుగులు తీస్తే మీ అసలు వ్యవహారాలు బయటపడతాయని ఒక పార్టీ వాళ్ళు అంటారు. కాదు కాదు, పైకి మీరు రకరకాల మాటలు మాట్లాడుతూ రాత్రిపూట రహస్యంగా మంతనాలు చేసే రకం మీరని వీళ్ళు అంటారు. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే పార్టీల పేర్లు చెప్పి కూడా అవసరం. ఎందుకంటే ఒక పార్టీ ఇవాళ ఒక మాట అంటుంది, అదే మాట మార్చి ఇంకో రకంగా ఇంకో రోజు అంటుంది. అవతల పార్టీ అంతకుముందు తాను అన్న మాటని మార్చి ఇంకో రకంగా అంటుంది. కేవలం అక్కడ డైలాగులు అటు ఇటు మారుతున్నాయి తప్పితే పార్టీలు మాత్రం అదే రకంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి వాటి పేర్లు చెప్పడం కూడా పెద్ద ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా నాకేం కనపడలేదు. ఈ విధమైనటువంటి ఒక సైకలాజికల్ వార్ అక్కడ నడుస్తుంది. అంటే ప్రజల దృష్టిలో అవతల వాళ్ళ ప్రతిష్టను తగ్గించడమే కాకుండా పలచబరచాలంటే ఏం చేయాలి, వాళ్ళని ప్రజా వ్యతిరేక ముద్ర వేయాలంటే ఏం చేయాలి, ఎవరితో కలిపి మాట్లాడితే వాళ్ళని ప్రజలు ఇంకా ఎక్కువగా ద్వేషిస్తారు. ఇది కాబట్టి ఏంటంటే అనుదినం జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండగకి వెళ్ళిన తర్వాత కూడా ఇంతెందుకు, అంతకుముందు ఆయన ఓపెన్గా చెప్పారు పవన్ మాతో కలిస్తే వైసీపీ వాళ్ళకి బాధ ఎందుకు అని చెప్పారు. అదే కదా మొత్తం టర్నింగ్ పాయింట్ అయింది. అంతకుముందు దాకా పవన్ కళ్యాణ్ గారు కొన్నాళ్ళు అనుకూలంగా మాట్లాడారు, కొన్నాళ్ళు ప్రతికూలంగా మాట్లాడారు, కొన్నాళ్ళు ప్రతిపక్ష నేత కంటే కూడా ఒక అడుగు ముందుకేసి దార్ష్టికంగా టీడీపీ వాళ్ళని, టీడీపీ నాయకులని, సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కుమారుణ్ణి అందరినీ కలిపి విమర్శించిన రోజులు కూడా ఉన్నాయి కదా.
ఇవాళ మళ్ళీ ఆయన మాట్లాడలేదని వీళ్ళు. అప్పుడు అంత గట్టిగా మాట్లాడిన ఆయన స్వరం ఎందుకు చిన్నబోయింది అని చెప్పి మళ్ళీ యువతల పార్టీ వాళ్ళు అంటున్నారు. కాదు, మేము విమర్శించినట్టుగా మీరు మోడీని ఎందుకు విమర్శించట్లేదు, కాబట్టి మీకు మోడీకి ఏదో సంబంధం ఉండబట్టి మీరు గట్టిగా మాట్లాడలేకపోతున్నారని చెప్పి వైసీపీని టీడీపీ వాళ్ళు అంటారు. అంటే మేము ఒకళ్ళతో శత్రుత్వం చేసినా ఒకళ్ళతో మిత్రత్వం నెరిపినా మేము మాట్లాడినట్టుగానే మీరు కూడా చేయాలి. మేము శత్రువుతో ఎలా పోట్లాడతామో మీరు అలానే పోట్లాడాలి. మేము మా స్నేహితులతో ఎలా మాట్లాడతామో మీరు అలానే మాట్లాడాలి. ఇది అక్కడ జరుగుతున్న రాజకీయం. అంటే దానికి ఒక అర్థం కానీ దాన్ని సమర్థించుకోవడానికి వ్యవహారం కానీ ఉండాలి కదా. అసలు ఒక సొల్యూషన్ కనబడుతుందండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన వరకు. పాపం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో కలిశారు, పవన్ కళ్యాణ్ గారి సాయం కూడా తీసుకున్నారు, మొత్తానికి ఒడ్డున పడ్డారు. అధికారంలోకి రాబోతోంది అని చెప్పి అనుకుంటున్నటువంటి వైసీపీ ఆశల మీద నీళ్లు చల్లి అధికారంలోకి వచ్చారు. 4.5 సంవత్సరాలుగా పరిపాలిస్తూ వస్తున్నారు. ఈ లోపల రకరకాలు జరిగినాయి. బీజేపీ వాళ్ళు ఎడమైపోయినారు, పవన్ కళ్యాణ్ కాస్త కొంత దూరం జరిగారు, వైసీపీ ప్రధాన ప్రత్యర్థి అలాగే ఉంది. అనుకోకుండా కాంగ్రెస్ తోటి చేతులు కలపాల్సిన పరిస్థితి వచ్చింది. 2014లో పూర్తిగా ఒంటరిగా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి కాసింత బయటపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్గా ఒక 6 నెలల ముందు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నట్టయితే, తెలంగాణ ఎన్నికలకు ముందు కానీ అంతకుముందు కొంతకాలం కానీ ముందుగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగి ఉంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రథమ పర్యాయం ఒంటరిగా ఎన్నికలకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అనుకోకుండా మళ్ళీ చరిత్ర తిరగబడింది అన్నట్టుగా బీజేపీ దూరం అయిపోయినా వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా అలా మిగిలిపోయినా కాంగ్రెస్ దగ్గరైంది. పవన్ కళ్యాణ్ గారిని రా రమ్మని ఒక పక్క నుంచి పిలుస్తూనే ఉన్నారు, వారితో మాకేమి అభిప్రాయ భేదాలు లేవని చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఏంటంటే మళ్ళీ బహుముఖము పోటీ కాస్త రెండు కూటముల మధ్య పోటీ. అంటే ఏంటంటే కాంగ్రెస్ టీడీపీ అటు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒకవైపు, మరోవైపు పైకి కనపడకపోయినా వీళ్ళే అంటున్నారుగా ముసుగు ముసుగు అని చెప్పి ఒక పేరు పెట్టారు కదా. అలాంటి ముసుగులో కానీ ఆ ముసుగు తీసేసి కానీ వైసీపీ బీజేపీలు తలపడాల్సినటువంటి ఒక పరిస్థితి అక్కడ కనబడుతోంది 2019లో. కానీ వైసీపీ బీజేపీతో ప్రత్యక్షంగా ఎన్నికల పొత్తు పెట్టుకొని పోటీ చేసే పరిస్థితి అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పూర్తిగా మోసం చేసింది అనే ఒక నమ్మకంతో మెజారిటీ ప్రజలు ఉన్నారు. కాబట్టి అంత ధైర్యంగా ఆయన ఓపెన్గా చేయకపోవచ్చు. అలానే కేసీఆర్ గారి పార్టీ కూడా, కేసీఆర్ గారి పార్టీతోటి ఈ ఫెడరల్ ఫ్రంట్లో సానుకూలంగా ఆయన వాళ్ళతో పాటు నడిచినా కూడా అది జాతీయ స్థాయికే పరిమితం చేసుకుంటారు, కానీ రాష్ట్ర స్థాయికి కనుక తీసుకొస్తే అది ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని చెప్పి ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైతే కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ వాదంని పైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పార్టీలు అని చెప్పి వీళ్ళని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయినారో అది చూసిన తర్వాత మళ్ళీ అదే సీన్ అక్కడ రిపీట్ అవుతుంది. కాబట్టి అక్కడ వైసీపీ ఎంత అనుకూలంగా వీళ్ళతో ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా బయటపడి అక్కడ ఎన్నికలకు పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను అక్కడ పరిస్థితి. ఇక వీళ్ళు యువతల పక్క మళ్ళీ ఒక బీజేపీ మినహా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఆయనతో మిత్రపక్షంగా నిర్వహిస్తున్నటువంటి కొంత వామపక్షాలు, ఇవన్నీ కలిసి మళ్ళీ ఒక కూటమిగా అక్కడ ఉంటాయి. ఈ రెండు కూటముల మధ్య ప్రధానమైనటువంటి పోటీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారిని రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అంటున్నట్టుగా పత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు నేరుగా మళ్ళీ అంటే గతంలో మాదిరిగా మళ్ళీ విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టకపోయినా కూడా ఆయన విడతో కలుస్తాడా, ఒంటరిగా పోతాడా, కిందటిసారి కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు, కేవలం ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్ల నేనే దీంట్లో ఈ విజయంలో నాకు కూడా పాత్ర ఉందని ఆయన నమ్ముతున్నాడు. అలాంటప్పుడు ఆయన సొంతంగా పార్టీ పెట్టినప్పుడు 175 స్థానాలకు పోటీ చేస్తా అని పదే పదే చెబుతూ వస్తున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి ఓపెన్గా పొత్తు పెట్టుకొని సీట్లు కోల్పోతారా? అక్కడ కూడా చాలామంది కొత్త పార్టీ పెట్టారు. అప్పుడు మనం చూసాం కదా ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక పెద్ద ఊపు వచ్చింది.
అలానే ఆయన నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వందల లక్షల మంది జనం ఆయన వెంట ఉన్నారు. మరి వాళ్ళందరికీ అన్యాయం చేస్తారా? మరి పొత్తుల పేరుతోటి కొన్ని సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే సమాధానం ఎలా చెప్పుకుంటారు? ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా అలా ఫ్లూయిడ్ స్టేట్లో ఉన్నాయండి. ఎవరు ఎవరితో కలుస్తారు, ఎవరెవరితో చివరిదాకా నిలబడతారు, కడదాకా పోట్లాడతారు, ఉండగలుగుతారా? ఈ వ్యవహారాలన్నీ ఎన్నికల వరకైనా, ఎన్నికల తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత మళ్ళీ సమీకరణాలన్నీ మళ్ళీ మారిపోతాయా? ఇవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి వ్యవహారాలే. అందుకే నేను ముందే చెప్పినట్టు ఇవన్నీ ఒక రకంగా యక్ష ప్రశ్నలు. ధర్మరాజు లాంటి ఎవడన్నా ధర్మమూర్తి మాత్రమే వీటికి సమాధానం చెప్పగలుగుతాడు, కానీ అవన్నీ కొన్నాళ్ళ వరకు మనకి యక్ష ప్రశ్నలుగా, సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.